శుభాకాంక్షలు. జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగం దారి తప్పింది, విపరీతమైన అవినీతి జరుగుతోంది. ఈ అవినీతిని అరికట్టడానికి నిస్వార్థంగా కష్టపడి సమాచారం సేకరించి లోతుగా పరిశీలించిన తర్వాత ఆ సమాచారాన్ని ఉదాహరణలతో సహా ఆధారాలతో సహా ప్రజలకి మీ అందరి ద్వారా ఒక నివేదిక అందిస్తూ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పాపం మన జగన్ మామయ్య కొంతవరకు సమాచారం తెలియకపోవచ్చు. మా ద్వారా అయినా కొంచెం సమాచారం తెలిస్తే సమగ్రమైన విచారణ జరిపిస్తారని కోరుకుంటూ మా వంతు మేము కృషి చేస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మేము వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శ చేయం. దయచేసి రాష్ట్రంలో ఎంతో కష్టపడి నిర్మాణం చేసిన మన వ్యవస్థని, ఆ వ్యవస్థల్ని కాపాడే విధంగా మేము సూచనలు చేసినప్పుడు దాన్ని మీరు స్వీకరించి మీరు చేసే కార్యక్రమాల్లో ఆ మార్పులు తీసుకొస్తారని ఏదో కొంచెం ఆశతోటి మేము ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి సమాచారం అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. గతంలో టోఫెల్ గురించి ఏ విధంగా 3వ తరగతి విద్యార్థి నుంచే టోఫెల్ టెస్టులు ఈ ప్రభుత్వం ఇతర దేశ సంస్థలతోటి ఒప్పందం చేసుకుందో అది బయటికి తీసుకొచ్చాం, ఐబీ గురించి బయటికి తీసుకొచ్చాం. అదే విధంగా అట్టహాసంగా అద్భుతాలు జరిగిపోతాయని 22 లక్షల లీటర్లు పాలు సేకరిస్తామని పాల వెల్లువ అనే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు హడావిడిగా లాంచ్ చేసినప్పుడు అది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని స్పష్టమైన సమాచారంతో సహా మేము ప్రజల ముందుకు తీసుకొచ్చాం. అది మంత్రి గారు ఇచ్చిన సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈరోజుకి కూడా జనసేన పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు లబ్ధిదారుల లిస్టు బయట పెట్టండి, అది కూడా మీద లేదంటే మేము కూడా అది తీసుకొస్తాం. కావాలంటే ఏ గ్రామానికైనా, ఏ మండలానికైనా, ఏ జిల్లాకైనా వెళ్ళి క్షేత్రస్థాయిలో మనం పరిశీలించి పాడి పశువులు 3,94,000 ఏదైతే మీరు కొన్నారన్నారో అవి ఎక్కడ కనపడతాయో మనం వెతుదాం. ఆ వాస్తవాలు మీ ప్రభుత్వ లెక్కల నుంచి తీసుకురాగలిగితే నిజంగానే ఆ కార్యక్రమం ఇప్పటికీ ఎందుకు కేవలం 272,000 లీటర్లు పాలు ఉత్పత్తి జరుగుతోంది, ఎందుకు మీరు అన్నట్టు 22 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి ఎందుకు జరగలేదు, పశువు లేనట్టే కదా, దాని గురించి మేము మాట్లాడాం. సరే, ఈరోజు వారం క్రితం చెప్పాను, 14వ తారీఖు నుంచి జనసేన పార్టీ ప్రతిరోజు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పైన, భారీ కుంభకోణాలపైన రోజుకు ఒక డిపార్ట్మెంట్ సమాచారంతో మేము ప్రజల ముందుకు వస్తాం. ఈరోజు మరొకసారి విద్యాశాఖ పైన, అంటే బొత్స గారంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా గౌరవం. ఆయన చికిత్స చేసుకుంటున్నారు, సో తొందరగా ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చి మరొకసారి ప్రజలకి ఇంకా అంకితమై పనిచేయాలని కోరుకుంటున్నాను. కానీ ఈ స్కామ్ మాత్రం ఇది ఇంకా పెద్ద స్థాయిలో జరిగింది. సో ఇది పాపం బొత్స గారిని ఉద్దేశించాలని అండం కాదు. శాఖలో జరుగుతున్న అవినీతి గురించి వీటన్నిటికీ పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు దీని గురించి సమాధానం చెప్పాలి. జగనన్న విద్యా కానుక అనే కిట్స్ మన ముఖ్యమంత్రి గారు చాలా హడావుడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలని కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి మేము సుమారు 1,000 కోట్ల రూపాయలతోటి యూనిఫామ్స్, బెల్ట్లు, బ్యాగులు, అదేవిధంగా షూజ్,
వీటితో పాటు కొన్ని పుస్తకాలు ఇవన్నీ కలిపి ఒక జగనన్న విద్యా కానుక కిట్ అనేది ఒకటి తయారు చేసి జేవీకే వీళ్ళు అద్భుతంగా ప్రచారం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే చాలామందికి తెలియదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఢిల్లీలోనూ ఉత్తరప్రదేశ్లోనూ కొన్ని వ్యాపార సంస్థలపైన దాడులు చేశారు. సుమారు 5 కంపెనీలపైన ఈ 5 కంపెనీలపైన దాడి చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సమాచారం బయటకు వచ్చింది. ఢిల్లీలో తీగలాగితే కదిలింది ఎక్కడయా అంటే ఆంధ్రప్రదేశ్లో. ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి రాయలసీమ వరకు 120 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి అనేది స్పష్టంగా ఈడీ దాడుల్లో సమాచారం అందింది. ఎవరు ఈ 5 కంపెనీలు అంటే ఈ నాసీ రకం బూట్లు, ఈ ఇదిగోండి చినిగిపోయిన బ్యాగులు సరఫరా చేసి మోసం చేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఇటువంటి సామాగ్రిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటా కష్టపడి చదువుకుంటున్న మన పేద విద్యార్థుల కోసం సరఫరా చేసే ఈ కంపెనీలు ఈ 120 కోట్ల రూపాయలు దారి మళ్లించాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన విచారణ జరుపుతోంది. అసలు నిజంగానే మీకు పేద ప్రజలపైన పేద విద్యార్థులపైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్ని గ్లోబల్ స్టూడెంట్స్గా గ్లోబల్ సిటిజన్స్గా మారుస్తానని పదే పదే ఉపన్యాసాలు చెప్పే ముఖ్యమంత్రికి ఎంతవరకు ఈ కార్యక్రమంపైన చిత్తశుద్ధి ఉంది? ఇంత దారుణంగా వీళ్ళు ఈ సప్లై చేస్తుంటే ఈ ఇది వాళ్ళ ఇచ్చిన బ్యాగులు అసలు పిల్లలు ఎట్లా తీసి వేసుకెళ్తారండి? వీటిని ఎక్కడికక్కడ చినిగిపోయి అసలు బూట్లకైతే కనీసం బకిల్స్ లేవు. ఇంత అన్యాయంగా గత సంవత్సరం 1,050 కోట్ల రూపాయలతోటి ఈ 5 కంపెనీలు కలిపి ఒక సిండికేట్ ఫామ్ అయినాయి. వాళ్ళే ఫామ్ అయ్యారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళతో బలవంతంగా ఒక కార్టెల్లాగా వాళ్ళని తయారు చేసి ఇంకెవ్వరు రాకుండా టెండర్ ప్రక్రియలో ఈ 5 కంపెనీలకే పరిమితం చేసి 1,050 కోట్ల రూపాయల సామాగ్రి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేటట్టు ఒప్పందం చేసుకుని ఆ కంపెనీల్లోనే 120 కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకం మొదలుపెట్టినాక 2,400 కోట్ల రూపాయలు ఈ వస్తువుల కొనుగోలు కోసం ఖర్చు పెట్టారు. ఈ 3 సంవత్సరాలు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసలు ఊహించలేము మనం ఈ విధంగా 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం